ఇవన్నీ వేషాలు నాటకాలు భాస్కర్ వేస్తే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అలాంగ్ విత్ ది టీమ్స్ లెట్స్ వెల్కమ్ దెం నన్ను ప్రేమించే మగవాడివి నువ్వేనని చెయ్యి కలిపే ఆ చెలికాడివి నువ్వేనని నాకు అనిపించింది నమ్మకం కుదిరింది అన్ని కలిసి వచ్చి పిచ్చి మొదలైంది పడ్డానండి ప్రేమలో మరి ఇప్పుడు దాకా ఉమ్ముదాం అనుకున్నారు ఇప్పుడు ఉమ్మేస్తారు నేను ఆర్టిస్ట్ అయితే ఏమవుతుంది కొత్త వల్ల కొల్లలు అవుతుంది ఇచ్చింది చెప్పు తల్లి నన్ను బయట అందరూ మరో శ్రీదేవి వచ్చింది అంటున్నారు అన్నారు శ్రీదేవి అంటున్నారు దట్టండి ప్రేమ దొరికిందంటున్నారు ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను మంచిదే కదా నాన్న చేసుకో పెద్దోడికి పెళ్లి అయితేనే కదా అమ్మా నేను చేసుకోవాల్సింది మరేముంది చెప్పి వెళ్ళు అమ్మో అన్నంటే నా భయం నేను చెప్పను నువ్వే వెళ్ళి చెప్పు ఒరే పెద్దోడా ఎందుకు పిలిచారో చెప్పండి చిన్నోడు ఏదో మాట్లాడుతున్నాడు అరే మాట్లాడరా అన్న నేను ఒక అమ్మని ప్రేమిస్తున్నాను అన్న మగాడు సూర్యుడు లాంటోడు ఆడవాళ్ళు చూరుడు చుట్టూ తిరిగే గ్రహాలు వాళ్ళు ఎంత తిరిగినా చివరకు మన చుట్టూనే తిరగాలి అన్నా చెప్పరా ఆ అమ్మాయి నేను పెళ్లి చేసుకోవటానికి ఓకే అన్న కాకపోతే ఒక కండిషన్ ఏంటి దొడివి నువ్వు కూడా పెళ్లి చేసుకోవాలి కదా అని అయినా నీకు పెళ్లికి తొందర వచ్చిందిరా తొందర ఏం వచ్చిందా ఒకసారి చూడన్న చందమా వచ్చింది కొన్నాళ్ళు అయితే రింగ్ రోడ్డు పడింది ఇక్కడ సరే తమ్ముడు గాను ముచ్చపడుతున్నావు కాబట్టి వాళ్ళ అక్కడి నుంచి చేసుకోవాలి అంతేగా అంతే అన్న అరే మర్యాదలకు అస్సలు లోటు రా అసలు లోటు రావాలి అదండి వారి ఇంటికి వెళ్తాం ఈ ఊరేనా ఈ ఊరే ఈ ఊరు వచ్చినప్పుడు అడ్రస్ ఏంటో కనుక్కోండిరా సారీ అన్న అడ్రస్ కనుక్కున్నా అన్న ఇక్కడే ఉన్నాను అడ్రస్ కనుక్కున్నా హలో ఎక్స్క్యూజ్ మీ దూరం 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 గెల నీ మోహన్ చూస్తే నేను అనాలి దూరం దూరం పువ్వేంటి అక్కడెట్టు నేను అందరి కంటెస్టెంట్ లా కాదు నేను మా టీం లీడర్ ని నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటా మరి పువ్వెట్టావేంటి మా టీం లీడర్ పువ్వే కదా నా దగ్గరికి వచ్చే అర్హత నీకు లేదు గెట్ అవుట్ ఐ హేట్ లేడీస్ యాక్టింగ్ ఒకసారి ఒకసారి అసలు ఆట వల్ల అంటే ఎలర్జీ గజ్జి దురద అండి తమ్ముడు నువ్వు యాక్టింగ్ వల్ల ఇరగదీస్తున్నావు తెలుసా ఐ హేట్ ఇట్ హై వచ్చు నువ్వు నన్ను పట్టుకొని గెట్ అవుట్ అంటావా పో అంటావా నిన్ను నీ పని ఇలా కాదురా ఏం చేద్దాం సౌండ్ వచ్చింది మొహం ఏంటి ఎర్రగైపోయింది ఏదన్నా ఒక బుజ్జు కొట్టేదిరా ఒక బుజ్జు కొట్టేదిరా ఎవ్వరు చూడలేదు మన నలుగురికి తెలుసు ఎవ్వరికి చెప్పాం ముందు మీ అన్న అక్క కొట్టాడు అనుకోవాయి మీ అన్న అక్క కొట్టాడు అనుకోవాయి పెళ్లి చూపులు అయిపోయి అది ఎవరు కనుక్కొని దాన్ని నేను కొడతాను ఓకేనా ప్రామిస్ దా లే చూసుకో కళ్ళు చూసుకో వాళ్ళ నాన్న వస్తాడు నువ్వు ఏడ్చినట్టు తెలియకూడదు ఓకేనా ఏమ్మా చెల్లెమ్మా బాగున్నావా బాగున్నారు బాగున్నారా అల్లుడు గారు ఎలా ఉన్నారు అల్లుడు గారు ఏమైంది అల్లుడు గారు నిన్న ఎవడేమన్నా చెప్పండి ఒక్కొక్కని వేసేస్తా ఒక ముస్తిది కట్టేదిరా ముస్తిది కట్టేదిరా
అన్నయ్య ఏదో కొంచెం బాధలో ఉండి ఏడ్చాడు, నువ్వు ఎవరికి చెప్పకూడదు. అల్లుడు గారు, ఈ విషయం మన నలుగురు మధ్యనే ఉంటుంది, నేను ఎవరికి చెప్పను. ఓకేనా? కూర్చోండి. అమ్మా, అల్లుడు గారికి కాఫీ తీసుకొని రా. బావగారు కాఫీ. అమ్మా కాఫీ తీసుకురీ. థాంక్యూ థాంక్యూ. మావి గారు కాఫీ. థాంక్స్ థాంక్స్. బావగారు ఏంటి అలా ఉన్నారు? దీనికంతటికొకటే పరిష్కారం, పెళ్లి చేసేస్తే ఇవన్నీ సెట్ అయిపోతాయి. పంతులు గారు త్వరగా రండి. ఇవన్నీ కాదు, తాళి కట్టు. సరేనా? నేను తగ్గిపోతాడురా. ఒరే, ఏ కాదురా, కట్టుకో. తాళి గారు, తాళి కట్టేయండి. బస్ స్టాప్ లో కొట్టిందే, దాన్ని చెప్పితే తిరిగి పెళ్లి చేసుకుంటా. నేను కొడతారా? అన్నను పట్టుకుని ఎందుకు కొట్టావు నువ్వు? రే బుగ్గలేని పెక్క ఏమైందిరా? ఇలాంటి వాళ్ళని మనం పెళ్లి చేసుకుని సుఖపడలేం. పదక్క వేరే వాళ్ళని కందాం. పర్ఫార్మెన్స్ ఎక్కువ చేస్తున్నాడు వర్షం వచ్చినప్పటి నుంచి. నన్ను పడేద్దాం అనుకుంటున్నారు ఆయన? అవ్వదు. అంతకు ముందేమో అందరికి క్యారెక్టర్స్ ఇచ్చి ఆయన డైరెక్ట్ చేసుకుని అలా వెళ్ళిపోతుండేవాడు. ఈ మధ్య ఇట్టిట్టేదో బాడీ కూడా చాలా బాగా చేశారు అందరు. వెరీ నైస్. మనవ గారు, ఇద్దరు బలశాలు అద్భుతంగా ఏడ్చారు ఇద్దరు కూడా. సూపర్ భాస్కర్.